టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఒకరైన రష్మీకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాయింతా కాదు. సినిమాలు, ఈటీవీ ఛానల్లో ప్రసారమయ్యే షోల ద్వారా ఈ స్టార్ యాంకర్ క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటున్నారు. మూగజీవులను ప్రేమించే రష్మి వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని పంచుకోవడంతో పాటు తన మనస్సులోని బాధను వెల్లడిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా రష్మి ఆవు, గేదెను ఈడ్చుకుని వెళుతున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఇండియాలో ఉన్న దరిద్రం ఇదేనని చెప్పుకొచ్చారు. ఇండియాలో ఆవును గోమాత అని పిలుస్తారని, మరోవైపు మనం జంతువుల చర్మాలతో తయారు చేసిన లెదర్ వస్తువులను వినియోగిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. మనం రోజూ తాగే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలంటూ రష్మి నెటిజన్లకు సూచనలు చేశారు. జంతువులను హింసించకుండా తయారయ్యే వస్తువులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కామెంట్లు అయ్యారు. సోషల్ మీడియా వేదికగా రష్మి చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. రష్మి చేసిన వ్యాఖ్యలను కొంతమంది నెటిజన్లు సమర్థిస్తుంటే మరికొందరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు. రష్మి గతంలో కూడా మూగజీవుల గురించి చేసిన పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతివారం ప్రోమోలో టీఆర్పీ స్టంట్స్ చేస్తూ ఈ షోపై అంచనాలు పెంచడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. జబర్దస్త్ స్థాయిలో కాకపోయినా పర్వాలేదనే స్థాయిలో ఈ షో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. రష్మి టీవీ షోల ద్వారా తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.